అందరికీ నమస్కారం మిత్రులారా ఉసిరిక్క ఉసిరిక్కాయ్ ఉసిరికలో ఉన్నటువంటి మెడిసినల్ క్వాంటిటీ క్వాలిటీస్ గురించి చెప్పక్కర్లేదు అందరికీ తెలిసింది ఆ ఉసిరికాయ గురించి మాకు తెలియదా దీని గురించి మళ్ళీ నువ్వు కొత్తగా చెప్పేది ఏంది మీరు అనుకోవచ్చు చాలా ఉన్నాయి మీకు తెలిసిన వాటికన్నా నాకు తెలిసిన వాటికన్నా కూడా ఇంకా దాని ప్రాపర్టీ చాలా ఉన్నాయి కాకపోతే ఎవరికి తెలియట్లేదు ఇంకా ప్రకృతి ప్రసాదించిన ప్రతి వస్తువు కూడా అమూల్యమైంది దానివల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుంటే కానీ మనకు ప్రకృతి విలువ తెలియదు నేచర్కి దగ్గరగా మనం బతికితేనే ఇటువంటివన్నీ తెలుస్తాయి నేచర్ నుంచి మనం దూరంగా వెళ్ళిపోతున్నాం దాంతోనే ఈ ఉసిరిక వాల్యూ కూడా మర్చిపోతున్నాం ఆమ్లా పౌడర్ ఉసిరిక వలుపు ఎక్కువ అంటే ఫ్రెష్ ఉసిరికాయతో ఉండేటువంటి బెనిఫిట్స్ వేరే ఉసిరిక వలుపుతో ఉండేటువంటి బెనిఫిట్స్ వేరే వేరే ఉంటాయి బెనిఫిట్స్ అయితే ఉంటాయి కానీ ఫ్రెష్ ఉసిరికాయతో ఉండేవి బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉంటాయి పెద్ద ఉసిరికాయ నేల కాదు అందరికి తెలిసిందే విటమిన్ సి దీంట్లో ఎక్కువ ఉంటుంది మనకు ఉండేటువంటి వెజిటేరియన్ సోర్సుల్లో విటమిన్ సి హైయెస్ట్ ఉండేది దీంట్లోనే మనకు ఈ ఉసిరికాయలోనే ఎక్కువ ఉంటుంది పుల్లగా అందుకే దాన్ని తీసుకోవాలి ఖచ్చితంగా మన ఆహార పదార్థం అంటే పాత రోజుల్లో ఉసిరికాయని ఊరగాయలు పెట్టేవాళ్ళు తీసుకుంటున్నాం ఇప్పుడు కూడా విలేజ్లో వాడతారు మన సిటీలో వాడుతున్నారు లేదా తెలియదు కానీ విలేజ్లో వాడుతున్నారు రెసిస్టెన్స్ పవర్ బాగా పెరుగుతుంది ఆ ఉసిరికాయని బెల్లం పానకంలో వేసి నానబెట్టి మురబ్బ అంటారు దాన్ని కూడా చేసి పెట్టేవాళ్ళు ఉసిరికాయలకి చిన్న చిన్న హోల్స్ చేసి దాన్ని తేనెలు మంచి తేనెలు వేసి ఉంచేవాళ్ళు అసలు చెడిపోయేది కాదు ఎప్పటికీ అలాగే ఉండేది ఈ ఉసిరికాయని బాలింతలు అంటే డెలివరీ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇస్తే చాలా బాగా పనిచేస్తుందని అని పాత రోజుల్లో మన పెద్దవాళ్ళు అడిగితే చెప్తారు దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అన్నది ఎప్పుడైనా సరే వాంతులు లాంటి డోకులు ఈవెన్ క్యారియింగ్ అప్పుడు కూడా ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా వాంతులు లాంటివి అవుతున్నాయంటే ఆ ఉసిరికి మొక్క ఆ తేనెలో ఉంచినటువంటి ఉసిరికి మొక్క తీసిచ్చేవాళ్ళు దానిలో వాంతులు వేవిళ్ళు తగ్గేటివి దాని తర్వాత కూడా రెక్కువ ఉండేది అంటే ప్రెగ్నెన్సీ అప్పుడు ఇది చాలా బాగా పనిచేస్తుంది దాన్ని తీసుకునేవాళ్ళు ఎవరికైనా సరే ఈ రక్తం ఏదైనా అవుతుంది కారీ ఎక్కడైనా కట్ అయిపోయి రక్తంగా అవుతుంది అనుకోండి దానికి ఇమ్మీడియట్గా ఆ ఉసిరికి పొట్టు ఉండేది దాన్ని పౌడర్ చేసి దాన్ని ఆ మూట కట్టేసి ఆ పౌడర్ని తెచ్చి దాన్ని అద్దేవాళ్ళు లేదా ఉసిరికాయతో ఉసిరికాయలు నానబెట్టిన నీళ్లు ఉంటాయి కదా ఆ నీళ్లతో స్నానం చేయమని చెప్పేవాళ్ళు అంటే స్నానం చేసే నీళ్ళలో ఆ ఉసిరికాయ రసం అట్లీస్ట్ లేదా ఉసిరికాయలు నానబెట్టిన నీళ్లు వేసుకొని చేస్తే స్కిన్ క్లీన్స్ అలాగా పనిచేస్తుందట అంత బాగా పనిచేసేది మనకు ఏ ఏకాదశి దేంట్లో ఉంటుంది ఉసి భోగిపళ్ళు పోస్తారు చూసారా భోగి రోజు అనుకుంటారు భోగిపళ్ళు పోస్తారు సో దాంట్లో ఉసిరికాయ కంపల్సరీ ఉంటుంది సో ఇంకొక పండగ కూడా దేనికో చేస్తారు అంటే ఉసిరికాయలు గ్రైండ్ చేసేసి వచ్చినటువంటి ఆ జ్యూస్ని నీళ్ళలో పోసి స్నానం చేస్తారు అంటే ఇది చేయడం వల్ల మన స్కిన్ మీద ఉండేటువంటి ఇన్ఫెక్షన్స్ క్లియర్ అయిపోతాయి స్కిన్ హెల్త్ అనేది ప్రాపర్గా మెయింటైన్ అవుతుంది ప్లస్ ఆ రోజు ఉసిరిక కొమ్మలు కూడా ఇంట్లో పెడతారు అక్కడక్కడ కొమ్మలకు కూడా డిస్ఇన్ఫెక్టెంట్ కెపాసిటీ ఉంది ఉసిరిక ఆకులకు కూడా డిస్ఇన్ఫెక్టెంట్ కెపాసిటీ ఉంది ఇంటికి గుమ్మానికి కట్టండి అని చెప్తారు ఆ రోజు సో ఆ ఆ టైంలో ఆ పర్టికులర్ టైంలో వచ్చేటువంటి బ్యాక్టీరియా వైరస్ల నుంచి మనల్ని కాపాడడానికి ఇది ఒక మెథడ్ పలానా రోజు ఈరోజు ఉసిరికాయలు మీరు వాడితే ప్రశస్తము ఇది వాడితే ఈ కొమ్మలు పెట్టుకోవడం వల్ల మీకు శుభం కలుగుతుంది మీకు ధనధాన్య వృద్ధి జరుగుతుంది భగవంతుని ఆశీస్సులు లభిస్తాయని చెప్పి దానికి ఉన్నటువంటి హెల్త్ ప్రిన్సిపల్కి ఒక ఎమోషనల్ టచ్ అంటే డివోషనల్ టచ్ అని తగిలించారు మనకు ఈ ఈ కార్తీక మాసంలో ఇది చేయాలి ఏకాదశి ఉపవాసం ఇది చేయాలి అని చెప్పి భగవంతుడి పేరు చెప్పి మన చేత మన పెద్దవాళ్ళు చేయించింది మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికండి కార్తీక దీపాలు ఉంటాయి కదా కార్తీక దీపం కార్తీక మాసం ఎప్పుడు వస్తుందని నవంబర్ మాసంలో వస్తుంది నవంబర్లో వచ్చినప్పుడు కార్తీక దీపాలు పెట్టాలి ఖచ్చితంగా కంటిన్యూస్గా పెట్టాలని ఎందుకు చెప్తారు అంటే అది చేస్తే ఏదో శివుడికి దానికి లింక్ పెడతారు కానీ దాన్ని పక్కన పెడితే మెడిసిన్ జ్యూస్ మనం తీసుకున్నాం ఉంటే దాన్ని పెట్టడం వల్ల హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ప్రతి ఒక్క ఇంట్లో కార్తీక దీపాలు పెట్టారనుకోండి ఆ బయట వచ్చేటువంటి ఆ మాయిస్ట్ దానివల్ల ఈ ఆస్తమా బ్రోంకటి సైన్సెటిస్ ఇటువంటి ప్రాబ్లమ్స్ రావు ఎందుకంటే అది ఆవ నూనె బోసి పెడతారు కాబట్టి నూనె నూనె అనేది ఆ వేపర్ వస్తూ ఉంటుంది కాబట్టి స్లోగా వస్తుంది అది కూడా దాన్ని కూడా పీల్చుకుంటాం కాబట్టి హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఇంట్లో చంటి పిల్లలు లాంటి వాళ్ళు ఉంటే దీన్ని వాడడం వల్ల ఆ ఇంట్లో ఆ టెంపరేచర్ మెయింటెనెన్స్ అనేది ఉంటుంది ఈ చలికి పెరిగేటువంటి సూక్ష్మ క్రిములు సూక్ష్మజీవులు వైరస్లు అనేటివి పెరగకుండా ఉంటాయి దందుకోసం అది ఇస్తారా ఆ ప్రిన్సిపల్ హెల్త్ ప్రిన్సిపల్ ఉంటుంది ఈ హెల్త్ ప్రిన్సిపల్ ఇది చెప్తే ఎవరికి అర్థం కాదు కాబట్టి దీపాలు వెలిగిస్తే మంచిది అని చెప్తారు ప్రతిదానికి ఒక ప్రిన్సిపల్ ఉంది ఆ ప్రిన్సిపల్ ద్వారా హెల్త్ ప్రిన్సిపలే బేసికల్గా ఉంటుంది అందులో బాగా పనికొచ్చేది ఉసిరికాయ సో ఈ ఉసిరికాయని మనం రకరకాలుగా వాడుకోవచ్చు ఉసిరికాయని ఉసిరికాయ కాయ పొడి ఉసిరిక పొడి తీసుకొని దాన్ని ఆవు నూనె ఆవాల నూనె దొరుకుతుంది కదా ఆవాల నూనెలో ఈ ఉసిరికాయ పొడి కలిపేసి మొత్తం బాడీకి పూసామనుకోండి దురదలు మాయమైపోతాయండి కొంతమందికి ఎందుకు సడన్గా దురదలు వస్తాయో తెలియదు సడన్గా వచ్చేసి మొత్తం పెచ్చులు పిచ్చులు వచ్చేస్తుంటాయి మొత్తం దద్దులు వచ్చేస్తుంటాయి అవే పోతాయి కానీ అవి వరకు ఆ బాధ వర్ణన తీతం అటువంటి వాళ్ళు చేయాల్సింది ఆవు నూనె ఈ పొడి కలిపి పూసేసుకుంటే రాకుండా ఉంటాయి ఉసిరికాయ రసం వేసుకుని స్నానం చేయండి ఇందాక చెప్పాను నేను అది కానీ చేయగలిగితే ఒంటికి వచ్చేటువంటి దురదలాగిపోతాయి అలాగే ఉసిరికాయ రసం తీసుకొని దాంట్లో కొంచెం పటికి వెళ్ళాం వేసి ప్లస్ కొంచెం ఆవు పాలు ఈ మూడు కలిపి ఒక మోతాదు లెక్క తీసుకోవాలి కొంచెం 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 ఇవి తీసుకోగలిగితే గొంతు బొంగురిపోతుంది కొంతమందికి అది సైన్సైటస్ వల్ల కావచ్చు ఫ్యారెంజైటిస్ లారెంజైటిస్ ఈ ప్రాబ్లం వల్ల కావచ్చు లేదా ఏదైనా పొలెన్ అలర్జీ ఇటువంటిది ఏదైనా కావచ్చు ఏదైనా ఏది రీజన్ అయినా సరే ఈ మూడు కలిపి తీసుకుంటే గొంతు బొంగురు పోవడం అయిపోతుంది సమ్మర్ ఉంది కదా బాగా ఈ సమ్మర్కి హీటింగ్ ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా ఉండాలి అంటే ఉసిరికాయ రసము ప్లస్ చెరుకు రసం ఈ రెండు ఈక్వల్గా కలిపి తీసుకున్నాను అనుకోండి సమ్మర్ మొత్తం మీకేం ప్రాబ్లం రాదు బాడీ డ్రైగా అవడము దాహం ఎక్కువ అవడము లేకపోతే యూరిన్ మంటగా రావడము వేడిగా రావడం కానీ ఎల్లోగా రావడం కానీ ఇటువంటి సిమ్టమ్స్ ఏమీ ఉండవు నథింగ్ నార్మల్ సమ్మర్ మొత్తం కూల్గా జరిగిపోతుంది అంటే మీకు తీసుకోవాలి మీకు ఉండే ఛాన్స్ని బట్టి రెండు మూడు సార్లు కూడా తీసుకోవచ్చు నష్టం లేదు దానివల్ల అయితే నష్టం లేదు అలాగే ఈ ఉసిరిక పొడి ఉసిరిక పొడి తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి కలపాలి నెయ్యి కలిపేసి దానికి మాడు తల మీద పేస్ట్ లెక్క దాన్ని పెట్టారనుకోండి ఈ ముక్కులో నుంచి రక్తం పడ్డం ఉంటుంది కొంతమందికి ఆ ప్రాబ్లం క్యూర్ అయిపోతుంది రెగ్యులర్గా క్యూర్ అయ్యేదాకా చేయాలి రోజు పడుతుంది కొంతమందికి అటువంటి వాళ్ళకి ఇది కానీ చేయగలిగితే క్యూర్ అయిపోతుంది అలాగే ఉసిరిక రసంలో నెయ్యి డైరెక్ట్గా రసం నేను ముందు చెప్పిందేమో పౌడర్ పౌడర్కి ఒక ప్రాపర్టీ ఉంది రసానికి ఒక ప్రాపర్టీ ఉంది ఉసిరిక రసము ప్లస్ నెయ్యి అవు నెయ్యి యూజువల్గా ఈ రెండు కలిపి రెగ్యులర్గా అర్లీ మార్నింగ్ అని తీసుకుంటే ఫిట్స్ పోతాయి ఎపిలెప్సీ మోర్చ అంటాను చూసారా ఆ ప్రాబ్లం తగ్గిపోతుంది అలాగే ఈ ఉసిరిక రసమే తీసుకొని ఉసిరిక రసము అండ్ మజ్జిగ పుల్లగా ఉండేటువంటి మజ్జిగ ఈ రెండు కలిపి ఈక్వల్గా ఒకే మోతాదులో పొద్దున మధ్యాహ్నం సాయంత్రం తీసుకున్నాం అనుకోండి లేడీస్లో ఈ తెల్లబట్ట అంటారు వైట్ డిశ్చార్జ్ ఈ ప్రాబ్లం జెంట్స్లో శుక్ర నష్టం అంటాం అంటే నిద్రలోనే శుక్ర నష్టం జరగడం స్పామ్ కౌంట్ తగ్గడం ఇటువంటి కంప్లైంట్స్ ఉంటాయి అటువంటి వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది ఉసిరికాయల్ని మెంతులతో కలిపి నైట్ నీళ్ళలో నానబెట్టేసి పొద్దున్న లేచి దాన్ని పేస్ట్ లెక్క చేసి మాడుకు పెట్టాలి మాడుకు పెట్టి ఆరిపోయిన దాకా ఉండి తర్వాత కడిగేస్తే మీకు హెయిర్ ఫాల్ ఆగుతుంది ఓన్లీ ఉసిరికాయల పేస్ట్ మీరు పెట్టుకున్నారనుకోండి వైట్ హెయిర్ కాస్త రావడం ఆగుతుంది కలర్ మారుతుంది బ్రౌన్ కలర్గా మారచ్చు గ్రాడ్యువల్గా నల్లబడుతుంది అంటారు రెగ్యులర్గా వాడుతూ ఉంటే నల్లబడుతుంది అంటారు కొబ్బరి నూనె తీసుకొని దాంట్లో మనం ఉసిరికాయ పొడి వేసేసి దాన్ని బాయిల్ చేయాలి బాగా బాయిల్ చేసి దాన్ని ఫిల్టర్ చేసి పక్కన పెట్టుకొని రోజు ప్రతిరోజు మాడుగా అప్లై కానీ చేయగలిగితే హెయిర్ ఫాల్ ఆగిపోతుంది ఇలా ఉసిరికాయ గురించి చెప్తే మొత్తం ఒక అరగంట చెప్పవచ్చండి ఎన్నో దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి బ్యూటీ బెనిఫిట్స్ ఉన్నాయి దీన్ని ప్రతిరోజు మనం ఉసిరికాయని ఏదో ఒక రూపంలో తీసుకోవడం అనేది అలవాటు కానీ చేసుకోగలిగితే మనకు వచ్చేటువంటి చాలా ప్రాబ్లమ్స్ సీజన్ ఏదైనా కావచ్చు ఏ సీజనల్ ప్రాబ్లం ఏదైనా సరే దానికి అనుగుణంగా మారేటువంటి కెపాసిటీ దీనికి ఉంటుంది ఉసిరికాయకి అందుకని ప్రతిరోజు ఉసిరికా మీ లైఫ్లో పాటు కావాలి మీ ఆహారంలో భాగం కావాలి అప్పుడే హెల్త్ అనేది మీ చేతిలో ఉంటుంది ప్రతిరోజు ఉసిరిక ఉండాలి ఉసిరిక లేని ఇల్లు ఉండకూడదు ఇదే సంజీవిని స్లోగన్ ఉసిరికాయ మీ ఇంట్లో ఉండాలి కాబట్టి ఖచ్చితంగా మన మెడికల్ షాప్లో పెడతారు కదా అదేనండి వంటింట్లో వంటింట్లో ఉసిరికాయలు ఖచ్చితంగా అక్కడ కనిపించాలి ఉసిరిక కనిపిస్తే చాలు వ్యాధులు పారిపోతాయి సరేనా ఉసిరికాయని వాడుకుంటూ మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను సోమవారం బుధవారం శుక్రవారం శనివారం హైదరాబాద్ మొయినాబాద్ జేబిటి కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి మీరు రాగలిగితే మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి చర్చించి దానికి ఎటువంటి చికిత్సా విధానాలతో మన ఆశ్రమంలో తగ్గించవచ్చు ఎన్ని రోజులు ఉండాలి అని డీటెయిల్స్ చెప్తాం అలాగే చికిత్సలతో అవసరం లేని వాళ్ళకైతే ఇంట్లోనే ఎలా మీరు రెమెడీస్తో తగ్గించుకోవచ్చు చెప్పడం జరుగుతుంది మన దగ్గర తీసుకునేటువంటి ట్రీట్మెంట్కి పూర్తిగా ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది మీకు తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల మధ్యలో ఎవరైనా రావచ్చు మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే